హైదరాబాద్ శేర్లింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భరోసా షీటీమ్ సెంటర్ని డీసీపీ అనసూయ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీసీ సజ్జనార్ ఐపీఎస్ విచ్చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భరోసా షీటీమ్ సెంటర్ని ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. భరోసా సెంటర్ ఏర్పాటులో సహకరించిన గత కలెక్టర్ రఘునందన్ మరియు ప్రస్తుత కలెక్టర్ లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే గచ్చిబౌలిలో పర్మనెంట్ భరోసా సెంటర్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడున్న భరోసా షీటీమ్ డీసీపీ అనసూయ మరియు అధికారులు అద్భుతంగా రిజల్ట్ తీసుకొస్తున్నారని అన్నారు. త్వరలోనే సైబర్ క్రైమ్ సెంటర్ని కూడా భరోసాలో ఉండేలా ప్లాన్ చేస్తామన్నారు. మహిళలకు ఎలాంటి అన్యాయం జరిగినా భరోసా మీకు అండగా ఉంటుందన్నారు. దేశంలోనే గొప్ప పేరు తెచ్చుకునేలా ఈ సెంటర్ పనిచేయాలని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో పనిచేసే అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జానకి శర్మిల, ఇందిర, భరోసా షీటీమ్ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. డీసీపీ హ్యూమన్ ప్రొటెక్షన్ సెల్ అనసూయ, ఎస్ఎల్ డీసీపీ ఇందిర, వాళ్ళు మన సి టీమ్ మెంబర్స్, ఇక్కడ ఉన్న టీమ్స్ కూడా బాగా కృషి చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా అభినందిస్తూ వచ్చే రోజు కూడా మనము ఒక ఇక్కడే ఒక స్వంత బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ మనం సి టీమ్స్ అంతా ఉండడం జరిగింది. అది కాకుండా మనము లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మనము ఈ ఉమెన్ రిలేటెడ్గా సపరేట్ ఒక వింగ్ పెట్టేసి మనము ఈ ఒక ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ పేరుతో అన్ని ఈ సి టీమ్స్ను, భరోసాని, ఉమెన్ రిలేటెడ్ కేసెస్ని, స్మైల్ టీమ్స్ కూడా ఒక అంబ్రెల్లా కింద మనం పనిచేయడం జరిగింది. మనకు ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళందరూ కూడా అదేవిధంగా ఫౌండేషన్ ముస్తఫా కూడా బాగా హెల్ప్ చేయడం, వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ముఖ్యంగా గత ఒక లాస్ట్ 6 మంత్స్ నుంచి మన షీ టీమ్స్ కూడా మనం బాగా పనిచేయడం జరుగుతుంది. లాస్ట్ మనం ఒక వే కేస్ బుక్ అయితే ఈసారి ఆల్రెడీ ఇప్పుడే మనం 1100 కేస్ బుక్ కావడం జరుగుతుంది. 8 టీమ్స్ను ఫార్మ్ చేయడం జరుగుతుంది. అంతకుముందు ఓన్లీ 4 టీమ్ ఉండేది. 8 టీమ్స్లో సపరేట్గా రౌండ్ ద క్లాక్ మన స్మైల్ టీమ్స్ కూడా పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా తప్పిపోయిన పిల్లలు, అనాథ పిల్లలు, లేదంటే మిస్సింగ్ చిల్డ్రన్స్, ర్యాగ్ పికింగ్, బెగ్గింగ్ చేసే పిల్లలు కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా షెల్టర్ హోమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దాదాపు 300 పిల్లల్ని ఐడెంటిఫై చేసి మనము ఇలాంటి స్కూల్స్లో, ఇలాంటి షెల్టర్ హోమ్స్లో పెట్టడం జరుగుతుంది. అది కావాలన్న మొన్నే కూడా ఒక తప్పిపోయిన పిల్లల్ని, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ మనము మన షెల్టర్ హోమ్స్ చెకింగ్లో దొరికిన పిల్లల్ని కూడా వాళ్ళ తల్లి కూడా చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా కూడా మనం దుండిగల్లో ఒక తప్పిపోయిన పిల్లల్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫ్యామిలీకి అప్పగించడం జరుగుతుంది. ఇట్లా మనం ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ బాగా కృషి చేసిన జరుగుతుంది. ఇది ఒక సైబరాబాద్ పోలీస్ ఒక మైల్ స్టోన్, ఈ ఒక సెంటర్ ఇనాగ్రేషన్. సో ఈ సెంటర్ ద్వారా మహిళలు కూడా ఎప్పుడు కూడా అండంగా ఉంటా అని చెప్పి మనం హామీ ఇవ్వడానికి సంతోషం అనిపిస్తుంది. భరోసా సెంటర్ ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్? ముఖ్యంగా ఈ సెంటర్ 24/7 పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక రౌండ్ ద క్లాక్ కౌన్సిలర్స్, పోలీస్ ఆఫీసర్స్, డాక్టర్స్ అంతా కూడా జరుగుతుంది. ఈ మధ్యలో కూడా మీరందరూ కూడా తెలుస్తుంది, మహిళల పైన ఈ సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువైంది. వాళ్ళు ఫొటోస్ను మార్క్ చేయడం, లేదంటే వల్గర్ మెసేజ్ పంపడం, వాట్సాప్లో మెసేజ్ పంపడం, ఫేస్బుక్స్లో చాలా రకరకాల సైబర్ క్రైమ్స్లో పాల్పడుతున్నారు. వాళ్ళందరూ కూడా చాలామంది బయట వస్తలేరు. ఇక్కడ కూడా మన భరోసాలో కూడా ఒక సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ని ఇక్కడ పెట్టేసి వాళ్ళు ఏ టైం వచ్చినా వాళ్ళు కంప్లైంట్ రిసీవ్ చేసి ఎట్లా ఏమనేది చేసుకుని వాళ్ళకు కేసు కట్టేసి వాళ్ళు కూడా ఎవరెవరు చేసిన వాళ్ళు కూడా పట్టుకోవడానికి ఇక్కడ ఒక సపరేట్ ఎక్స్పర్ట్ని పెట్టి వాళ్ళు హెల్ప్ చేయడానికి మనం కృషి చేయడం జరుగుతుంది.